హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్ సమర్పించు డైలీ జాబ్ అలర్ట్స్. గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఏవైతే ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తారని ఆశిస్తూ లెట్స్ గెట్ టు ది డీటెయిల్స్. సో మరి ఆగస్టు 13వ తారీఖుకి సంబంధించి మన దగ్గర ఉన్న మేజర్ అప్డేట్స్ ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్, ఎస్ఎస్సికి సంబంధించి ఎంటీఎస్ పరీక్ష ఏదైతే ఉందో దాని యొక్క ఎగ్జామ్ డేట్స్ని అనౌన్స్ చేసేసింది ఎస్ఎస్సి. 30 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ వరకు. ఎవరైతే 14 నవంబర్ని ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి పెద్దగా సమస్య అంతగా ఉండకపోవచ్చు, ఎందుకంటే మనం ఇంకా 14 ఆగస్టులో కూడా రాలేదు. సో 13 సెప్టెంబర్, 13 అక్టోబర్, 13 నవంబర్, 3 నెలల టైం ఉంది ఎవరైతే లాస్ట్ డే ఎగ్జామ్ రాస్తారు. బట్ వాట్ అబౌట్ ద పర్సన్ హూ ఈస్ గివింగ్ ఇట్ ఆన్ ద వెరీ ఫస్ట్ డే? మీ దగ్గర ఉన్నది కేవలం 1.5 రోజులు మట్టుకే. సో ఒక 40-45 రోజులు మట్టుకే ఉంది మీ దగ్గర. సో అందుకని ఈ దురదృష్టాన్ని మీరు ఎనీవేస్ మార్చలేరు కాబట్టి, బికాస్ ద ఎగ్జామ్ కెన్ బి ఆన్ ఎనీ విచ్, దాన్ని మనం మార్చలేం కాబట్టి. సో మేక్ ష్యూర్ యూ డూ ద హార్డ్ వర్క్ దట్ ఈస్ రిక్వైర్డ్. ఎండ్ ఆఫ్ ద డే మీకు జాబ్ కావాలి కాబట్టి. అలానే ఎస్ఎస్సి చూస్తుంటే లుక్స్ లైక్ ఇట్ ఈస్ ఆన్ ఎ రష్, అండ్ ఎస్ఎస్సి సీజిఎల్ డేట్స్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేసేసారు వాళ్ళు. September 9th నుండి 26th వరకు, ఫ్రమ్ September 9th టు September 26th ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు అది అయిన వెంటనే ఎంటీఎస్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో లుక్స్ లైక్ దిస్ ఎస్ఎస్సి ఈజ్ ఆన్ ఎ రష్. తర్వాత గమనిస్తే ఐటీబీపీకి సంబంధించి కానిస్టేబుల్ పైన రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. 202 వేకెన్సీలు ఉన్నాయి. 18 నుంచి 23 సంవత్సరాల వాళ్ళు అర్హులు. 10th క్లాస్ పాస్ అయితే చాలు. 12th ఆగస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నోటిఫికేషన్, అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 10th సెప్టెంబర్ 2024. సో ఒకసారి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ని ప్రాపర్గా చదివి అప్పుడు అప్లై చేయండి. అండ్ ఆబ్వియస్గా గుర్తుపెట్టుకోండి, ఈ స్టార్ మార్క్స్ యొక్క ఇండికేషన్ బేసిక్ ఏంటంటే, కొన్నిసార్లు పోస్ట్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కానీ లేదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ కొన్ని స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేస్తారు, స్పెసిఫిక్గా ఇది ఖచ్చితంగా ఉండాలి లేదు ఇలాంటి వాళ్ళని మేము ప్రిఫర్ చేస్తాము అని. అందుకే నోటిఫికేషన్ ఒకసారి పూర్తిగా చదవండి అని చెప్తున్నాను. తర్వాత ఐటీబీపీ కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి గమనిస్తే 128 వేకెన్సీలు ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాల వాళ్ళు అర్హులు. అగైన్ ఇక్కడ కూడా 10th క్లాస్ పాస్ అయితే చాలు. నోటిఫికేషన్ 12th ఆగస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 10th సెప్టెంబర్ 2024. సో సిమిలర్ పొజిషన్స్లో ఉన్నాయి రెండు కూడా. ఐటీబీపీ ఇంతకుముందు మనం చూసిన పైనీర్ ఏదైతే కానిస్టేబుల్ ఉంది అది, అలానే ఇది ఒక విధంగా ఇది వెటర్నరీ డిపార్ట్మెంట్కి సంబంధించిందని చెప్పొచ్చు. బట్ ఏదేమైనా ఇఫ్ యూ వాంట్ టు సర్వ్ ఇన్ ద ఐటీబీపీ ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్, ఎస్ డెఫినెట్లీ దాట్ మైట్ బి యువర్ ఛాన్స్. అలానే గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ జరుగుతుంది విత్ 391 వేకెన్సీస్, 26 to 31 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎలిజిబిలిటీ. పొజిషన్ని బట్టి డిప్లొమా చేస్తుంటే చాలు. సో ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇఫ్ యూ హ్యావెంట్ స్టార్టెడ్ యట్ యువర్ అప్లికేషన్ ప్లీజ్ డూ దట్. అఫ్ కోర్స్ మీకు ఇంకా కొంచెం టైం ఉంది. సో నోటిఫికేషన్ ఒకసారి ప్రాపర్గా చదివి దెన్ యూ కెన్ అప్లై ఫర్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు గెయిల్కి. తర్వాత ఇండియన్ మెరీటైమ్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ విత్ 27 వేకెన్సీస్, 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళ అర్హులు. బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే చాలు. 9th ఆగస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అండ్ 30th ఆగస్ట్ ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్. సో ఈ నెలాఖరి ఆఖరి తేదీ. సో మీకు ఇంకా 2 వారాల సమయం ఉంది దగ్గర దగ్గరగా. సో ఇప్పటికైనా పోయింది ఏం లేదు. నోటిఫికేషన్ ఒకసారి ప్రాపర్గా చదివి దెన్ యూ కెన్ అప్లై ఫర్ దిస్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఫర్ దిస్, దిస్ ఇస్ ద లింక్ వే యూ కెన్ గో అండ్ అప్లై ఫర్ దాట్. తర్వాత ఇన్లాండ్ వాటర్ వేస్కి సంబంధించిన రిక్రూట్మెంట్ జరుగుతుంది అంతర్గత జల మార్గాలకి సంబంధించి. 37 వేకెన్సీలు ఉన్నాయి. 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళ అర్హులు. డిగ్రీ ఉంటే చాలంటున్నారు, బట్ అఫ్కోర్స్ ఆ డిగ్రీలో కూడా మళ్ళీ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఏజ్ లిమిట్ అన్నప్పుడు ఇన్ జనరల్గా జనరల్ కేటగిరీని దృష్టిలో పెట్టుకుని చెప్తారు. సో ఆబ్వియస్గా అప్పుడు ఓబీసీకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేస్తుంది. అందుకే అంటున్నాను నోటిఫికేషన్ని ఒకసారి జాగ్రత్తగా చదివి అప్లై చేయండి, మీరు ఎప్పుడు అప్లై చేసినా సరే. సో ఎనీవేస్ ఇన్లాండ్ వాటర్ వేస్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. సో డెఫినెట్లీ వన్స్ ఇట్ గెట్ స్టార్టెడ్ వీ విల్ అప్డేట్ యూ ఆన్ దట్. ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్ తేదీలు దగ్గర పడుతున్నాయి. ఇంకొక 1 వారం రోజుల సమయం మటుకి మన దగ్గర ఉంది. సో ఇప్పటికీ పోయిందేం లేదు, హ్యాపీగా అప్లై చేయండి. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయవద్దు, బికాస్ కొన్నిసార్లు సర్వర్లు సరిగ్గా పనిచేయవు, మీరే వచ్చిన బంగారు అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు. సో ఎవరైతే మా పిల్లలకి బ్యాంక్ ఉద్యోగం వస్తే బాగుంటుందని అనుకుంటున్నారో, లేదు ఎవరైతే బ్యాంకులు ఉద్యోగం చేయాలి అని అనుకుంటున్నారో అభ్యర్థులు, దిస్ ఈజ్ యువర్ ఛాన్స్. ఐబీపీఎస్ ప్రొఫెషనల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తుంది. 4455 వేకెన్సీలు ఉన్నాయి. 20 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు. అలానే 21 ఆగస్ట్ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ. సంథింగ్ సిమిలర్ గోస్ విత్ ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ యాజ్ వెల్. అఫ్ కోర్స్ వేకెన్సీస్ కొంచెం తక్కువ కంపేర్ టు పీఓ, బట్ ఏజ్ లిమిట్ పరంగాను అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది. సో ఒకసారి రెండింటిని కూడా కంపేర్ చేసుకుని మీరు ఒకవేళ పీఓ ఎస్ఓ రెండింటి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేస్తే కనుక రెండింటికి అప్లై చేయండి, పోయేదేం లేదు.
అలానే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ రెండింటిది కూడా 21 ఆగస్టే. అందుకని కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఒకవేళ రెండింటి యొక్క క్రైటీరియాస్ క్వాలిఫికేషన్స్ ని ఫుల్ఫిల్ చేస్తే రెండింటికి అప్లై చేయండి. తర్వాత కొచ్చిన్ పోర్ట్ అథారిటీకి సంబంధించిన రిక్రూట్మెంట్ గమనిస్తే 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఒక పోస్ట్కి 30 సంవత్సరాలు, ఇంకో పోస్ట్కి 40 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉంది, అండ్ దట్ టు మ్యాక్సిమం ఏజ్. సో కనీస వయస్సు అర్హత ఇంకా తక్కువ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఆబ్వియస్లీ మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేస్తాయి కాబట్టి ఒకసారి దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్గా చదవండి. అలానే పోస్ట్లను బట్టి ఐటీఐ కానీ డిగ్రీ కానీ కావాలి అని అంటున్నారు. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 26 ఆగస్ట్. సో ఎంత కాదన్నా దగ్గర దగ్గరికి ఇంకో 2 వారాల సమయం ఉంది. సో ఒకసారి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ చదివి అప్పుడు అప్లై చేయండి. ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలంటే ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేయాలి. తర్వాత ఆర్ఆర్బికి సంబంధించిన పారామెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్, అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ది మేజర్ ఆర్ఆర్బికి సంబంధించి ఆర్ఆర్బి ఆల్రెడీ జేఈ జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. అలానే పారామెడికల్కి సంబంధించి కూడా ఇప్పుడు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉంది. అండ్ ఇది స్టార్ట్ అయ్యేది 17th ఆగస్ట్. సో స్టిల్ వీ హ్యావ్ సమ్ టైమ్. సో 17th ఆగస్ట్, 16th ఆగస్ట్ మోస్ట్ ప్రాబ్లమ్ మీకు మళ్ళీ ఖచ్చితంగా అప్డేట్ డెఫినెట్గా ఇస్తాము. సో బీ ప్రిపేర్డ్. అలానే ఎవరైతే ఆర్ఆర్బిలో ఇంజనీరింగ్ చేస్తున్న ఇంజనీర్గా ఇంజనీర్స్ ఉన్నారో దే కెన్ అప్లై ఫర్ ఆర్ఆర్బి జేఈ. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఒకసారి చూసుకుని మీరు ఆర్ఆర్బి జేఈకి అప్లై చేయొచ్చు. అండ్ మీన్ వైల్ ఇది కూడా ఒకసారి మీరు ఒక లుక్ చేసి ఉంచండి. తర్వాత ఆర్ఆర్బికి సంబంధించి సెంట్రల్ రైల్వే అప్రెంటిసెస్ గమనిస్తే మనం ఆల్రెడీ సదర్న్ రైల్వే అప్రెంటిసెస్ అయిపోయింది 12th ఆగస్ట్ నిన్నటితో లాస్ట్ డేట్. సో ఇంకా మిగిలింది సెంట్రల్ రైల్వే అలానే సౌత్ వెస్ట్రన్ రైల్వే. బట్ ఏదైనా సెంట్రల్ రైల్వే పరంగా చూసుకున్నట్టయితే 2424 వేకెన్సీస్, 15 to 24 ఇయర్స్ వాళ్ళు అర్హులు, 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు, 15th ఆగస్ట్ ఇస్ ద లాస్ట్ డేట్ అంటున్నారు. సో వాళ్ళు ఆల్రెడీ 13, ఇంకా 13లో కొంచెం మిగిలింది, 14 ఒకటే, 15 అట్లకి లాస్ట్ డేట్ వచ్చేస్తుంది. సో ఇప్పటికైనా పోయింది లేదు, ఇఫ్ యూ వాంట్ అప్లై ఫర్ దిస్ ప్లీజ్ డూ అప్లై వితౌట్ మేకింగ్ ఎనీ ఫర్దర్ డిలే. సో దట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ జాబ్ అలర్ట్స్. సో మీరు కనుక ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే కనుక యూ డెఫినెట్లీ కెన్ చెక్ అవుట్ కాంపీట్ మైండ్స్ యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్. అలానే మీరు మాతో డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా కనెక్ట్ అవ్వచ్చు, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లలో. ఒకవేళ మీరు ఇప్పటివరకు మా శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వి కైండ్లీ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ డూ దట్, సో దట్ ఏదైనా ఇంపార్టెంట్ మేజర్ అప్డేట్ వచ్చినా సరే యూ వోంట్ బి మిస్సింగ్ ఎనీథింగ్. ఎస్పెషల్లీ ఏదైనా లైవ్ క్లాస్ లాంటివి జరిగినప్పుడు కూడా మీరేం మిస్ చేసుకోరు. అలానే కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ కాంటాక్టింగ్, ఒకవేళ మీరు శివారెడ్డి లాజిక్స్ కాంపీట్ మైండ్స్ అని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే కనుక యూ కెన్ ట్రై టు కాలర్స్ 9010701353, 9010701353 నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నింటి కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఆన్ దట్ నోట్ మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్లో కలుద్దాం. ఒక వెరీ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఏంటంటే మేబీ మీలో కొంతమంది వీటిలో ఏ రిక్రూట్మెంట్ కూడా మేబీ ఎలిజిబుల్ కాలేకపోవచ్చు ఫర్ వేరియస్ రీజన్స్. మేబీ మీ ఫ్రెండ్స్కో, మీ ఫ్యామిలీ మెంబర్స్కో, లేదా ఎవరికొకళ్ళు ఖచ్చితంగా ఇది యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకని వాళ్ళకి ఇది షేర్ చేస్తే బాగుంటుంది కదా అని మీకు అనిపిస్తే మర్చిపోకుండా ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి. సో ఏదో ఒక విధంగా మీరు వాళ్ళకి మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఫైన్, ఐ హోప్ యూ విల్ డూ దట్. సో మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ లెట్స్ అగైన్ మీట్ ఇన్ టుమారోస్ డైలీ జాబ్ అలర్ట్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. నమస్కారం.